జై శ్రీ జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. త్వరం నుంచి కోలుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లిలో జరిగే రోడ్డు షో, బహిరంగ సభలలో ఆయన పాల్గొంటారు. అనకాపల్లి ఎంపీ, అసెంబ్లీ, కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహిస్తారు. అయితే రేపు జరగవలసిన ఎలమంచిలి యాత్ర వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రింగ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేలుపుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొనతాళ రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు. అయితే సోమవారం ఎలమంచిలిలో నిర్వహించవలసిన యాత్ర వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకలలో పవన్ పాల్గొంటారు. అందుకు ఒకరోజు ముందే పిఠాపురం వెళ్లనున్నారు పవన్. ఉగాది వేడుకలు కొత్త ఇంట్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే సోమవారం ఎలమంచిలిలో జరగవలసిన వారాహి విజయ యాత్ర వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు కోలుకోవడంతో ఆయన తిరిగి యాత్రను ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలను, పార్టీ అభిమానులను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.